కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒకటే. గత మూడు రోజుల నుంచి చూస్తున్నాం ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో టిఆర్ఎస్ నాయకులు పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో జరిగేది కూడా ఇదే. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కొట్లాడతాయి. టిఆర్ఎస్ పార్టీ కవితను కాపాడటానికి కాంగ్రెస్ సహకారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కొరకు టిఆర్ఎస్ సహకరిస్తుంది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం లేని పార్టీ. కేవలం అవినీతికి పాల్పడి చట్టాలు వీళ్ళకు వేరే చట్టాలు ఉండాలి, వేరే మామూలు ప్రజలకు వేరే చట్టాలు ఉండాలి. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ధర్నాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం, చట్టము తన పని తన చేసుకుంటూ పోతుంది. ఇదే చట్టం 2013లో అమలుకి వచ్చింది. అప్పటి నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు డిస్క్వాలిఫై అయినరు. అదే చట్టం ప్రకారం మహమ్మద్ ఫైజల్ లక్ష్మదీప్ ఎంపీ ఇదే సంవత్సరం జనవరి నెలలో డిస్క్వాలిఫై అయినప్పుడు మీరు ధర్నాలు చేయలేదు, నిరసనలు చేయలేదు, అప్పుడు ప్రశ్నించని వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ కొరకు కొత్త చట్టం ఎట్లుంటుంది? మహమ్మద్ ఫైజల్కి వర్తించిందే రాహుల్ గాంధీకి వర్తిస్తుంది. రాహుల్ గాంధీ చట్టం ప్రకారం డిస్క్వాలిఫై అయ్యిండు. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోండి. టిఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తున్నా, మీరు ఏదైతే మీరు కాంగ్రెస్ కుమ్మక్కైనరో ఇది మొత్తం బయటపడ్డది. ఇవాళ కవిత స్కామ్లో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది. కవిత స్కామ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేయరు. అదేవిధంగా రాహుల్ గాంధీ దాంట్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీని ఆపడానికి, భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదల చూడలేకుండా ఈ ధర్నాలు చేపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.